మిత్రుడు, సోదరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, నాకు అత్యంత సన్నిహితుడు గౌరవనీయులు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, అనూహ్యంగా అకాల మరణం చెందినారనే వార్త ఈరోజు ఉదయం లేవగానే తెలుసుకున్నప్పుడు తీవ్రాతి తీవ్రంగా దిగ్భ్రాంతికి షాక్ అందరం కూడా గురైనాం. ఎందుకంటే గౌతమ్తో నా పరిచయం దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి బాగా తెలుసు ఒకరికొకరు. ఎన్నో సందర్భాల్లో రాజకీయాల్లో కానీ అటు వ్యక్తిగతంగా కానీ కలుసుకొని ఎన్నో సందర్భాల్లో దగ్గర స్నేహితుల మాదిరిగా వదిలిన వాళ్ళం. అట్లాంటిది చిన్న వయసులో 50 ఏళ్ళ మొన్ననే పుట్టినరోజు జరుపుకొని కొన్ని వారాల కిందటనే ఈ రకంగా అనూహ్యంగా ఒకటేసారి చనిపోయినారు అనే వార్త వినగానే ఉదయమే షాక్కి గురైంది. నిజంగా చాలా ఉజ్వలమైన భవిష్యత్తు, అద్భుతమైన ఫ్యూచర్ ఉందనుకునే ఒక నాయకుడు, ఈరోజు ఒక మంచి మిత్రుడు ఈ రకంగా అకాల మరణం పాలవడం అందరికీ కూడా తీవ్రాతి తీవ్రంగా షాక్కి కలతకి గురి చేసింది. మరి మాకే ఇట్లా ఉంటే వారి కుటుంబ సభ్యులకి ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. వారి నాన్నగారికి కానీ, వారి సోదరులకు కానీ, వారి పిల్లలకు కానీ, వారి శ్రీమతికి కానీ ఎట్లా ఉంటుందో నేను ఊహించుకోగలను. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని. అకాల మరణం చెందిన నా మిత్రుడు, మా సహచరుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నాయకుడు, వారి ఆత్మకి శాంతి కలగాలని నేను వారి నాన్నగారికి కూడా చెప్పాను. హైదరాబాద్లో ఏ రకమైన ఏర్పాట్లు కావాలన్నా, హైదరాబాద్లో ఏ రకమైన కార్యక్రమాలు ఇక్కడ చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి మొత్తంగా ఈ దిగ్భ్రాంతికరమైన విషాదకరమైన సమయంలో వారి వెంట ఉంటుందని చెప్పి పూర్తిగా ఒక సోదరుడిగా వారికి హామీనిస్తూ మరొకసారి వారి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ అందరికి కూడా. గౌతమ్ రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. యువకుడు, ఉత్సాహవంతుడు, రెండోది ఇంత చిన్న వయసు, 50 సంవత్సరాల వయసులో ఒక వ్యాపారవేత్తగా ఉండి మరి రాజకీయాల్లోకి రావడం, వారి తండ్రి గారు మరి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వారితో కూడా మరి చాలా సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళ అబ్బాయి ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా పైకూస్తున్నటువంటి తరుణంలో 2 సార్లు శాసనసభ్యునిగా, మరి ఈరోజు ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ రావాలని తన ప్రయత్నం గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ, మరి దుబాయ్లో ఎక్స్పో జరుగుతున్నటువంటి సందర్భంలో 1 వీక్ అక్కడికి వెళ్ళి రావడం, పొద్దున అన్ఫార్చునేట్ మార్నింగ్ స్ట్రోక్ రావడం, మరి హాస్పిటల్కి వచ్చేలోపే మరి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరమైనటువంటి సంఘటన. తనకు కోవిడ్ పాండమిక్ ఉన్నప్పుడు, కోవిడ్ అప్పుడు కూడా తనకు కొంత ఇబ్బంది జరగడం, మరి ఈరోజు మార్నింగ్ ఈ పరిస్థితులు రావడం అనేది మరి అందరినీ కూడా కలిసివేసేటువంటి అంశం. ఇంత చిన్న వయసులో మరి ఈ విధమైనటువంటి పరిస్థితి, రెండోది మనిషి హైట్ కానివ్వండి, ఫిజికల్గా అంత ఫిట్ ఉండేటువంటి వ్యక్తి కూడా సరే విధి రాతని ఎవరేం చేయలేరు. నేను ఇప్పుడే డెడ్ బాడీని చూడడం జరిగింది, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. మరి మేబీ ఇంకొక 10-15 నిమిషాల్లో ఇక్కడ నుంచి వాళ్ళు ఇంటికి తీసుకుపోతారు, ఇక్కడ జూబ్లీహిల్స్లో, అక్కడ నుంచి నెల్లూరు తీసుకుపోతారని వాళ్ళు ఫాదర్కి ఇట్లా చెప్పినారు. కాబట్టి ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. మరి నేను వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు చిన్న ఏజ్లో మరణించడం చాలా బాధాకరమైనప్పటికీ విధిరాతను మనం ఏం చేయలేము కాబట్టి, వారి కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి,
ఎప్పుడూ కలిసిన గౌతమ్ కూడా చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉండి రెండోది ఎప్పుడు కూడా తనకి ఇంత పెద్ద హోదా వచ్చినా గానీ చాలా సింపుల్ గా ఉండేటువంటి వ్యక్తి తను మాట్లాడేటువంటి స్వభావం కూడా ఎవర్తో మాట్లాడినా గానీ ఫ్రెండ్లీగా మాట్లాడడం రెస్పెక్ట్ గా మాట్లాడడం మరి తన నుంచి మనం చూస్తున్నటువంటిది ఈ విధంగా మరి జరగడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా మరి వారికి వారి ప్రగాఢమైనటువంటి సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను।